ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు పొడులు వడియాలు మరియు అప్పడాలు జంధ్యాలా ఫుడ్స్ నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచార పర్వం ముగింపు దశకు చేరుతోంది మరొక వారం రోజుల్లో అన్ని రకాలుగా ప్రచారానికి బంద్ పెట్టి ఒకరోజు విరామం తర్వాత పోలింగ్కి ఆంధ్రప్రదేశ్ వాటర్ సిద్ధం కావాల్సినటువంటి పరిస్థితి ఎజెండాలు వచ్చినాయి వచ్చినాయి ఎవరి బలాలు వాళ్ళు చూపించేటువంటి ప్రయత్నం చేశారు ఇక అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నిరంతరం ప్రజల్లో తిరిగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర పెద్దలుగా ఉన్నటువంటి బీజేపీ జాతీయ నాయకులు ఆంధ్రప్రదేశ్లో ప్రచారాన్ని హోరెత్తించబోతున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి పర్యటన పూర్తయింది ప్రధానమంత్రి పర్యటనకి రాబోతున్నారు సో ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతోంది గ్రౌండ్ రియాలిటీ ఏంటి ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు ఆంధ్ర మేధావుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్కారం మీరు జిల్లాలన్నీ తిరుగుతూ ఉంటారు ఇప్పుడు ఎన్నికల ప్రచారం ఆల్మోస్ట్ కన్క్లూజన్ స్టేజ్కి వచ్చింది మేనిఫెస్టోలు చూసాము రోజులు పదకొండు సాయంత్రం ఐదు గంటకల్లా ప్రతి చోట మీరు అలా ఆల్మోస్ట్ మనం ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఎలక్షన్స్ రిలేటెడ్ ఇష్యూస్ మాట్లాడుతుంటే మీరు ప్రతి సందర్భంలో ఒక నంబర్ చెప్తున్నారు ఇప్పుడు చాలా సర్వేలు దాదాపు ఆ నంబర్ దగ్గరకు వస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి నాకు ఏంటి ఇప్పుడున్న ఈ రోజు ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి ప్రజల పల్స్ ఏ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో మీరు అందే కానీ మరి నేను చెప్పింది కొంతమంది ఇదే సర్వేలు చెప్తుంటే కోట్ల మంది చూస్తున్నారండి వివరణాత్మకంగా ఇచ్చినా సరే సరే వారి అభిప్రాయం వాళ్ళది ఇంతకుముందు గవర్నీలు జగడపాటి గారు రాజగోపాల్ గారు చెప్పినప్పుడు కూడా స్పష్టంగా తెలంగాణ ఎన్నికలప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు ఇది సిచ్యుయేషన్ డైరెక్ట్గా దీనికి గట్టక చెప్పడం జరిగింది సరే అదృష్టవశాత్తు రైట్ అని నేను అనుకుంటలేదు అనేక సర్వేలు లేదంటే అంచనాలను క్రోడీకరించుకుని నాకున్న సొంత వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళకి యూనివర్సిటీ ప్రొఫెసర్లు విద్యార్థులు ప్రజా సంఘాల వారు కార్మిక సంఘాలు మిత్రులు అందరిని క్రోడీకరించే నేను చెప్తాను అంతేగా నా కొంత కన్సల్టేషన్ సంస్థనే లేవండి దాంట్లో కదా ఇంటీరియర్ ఆల్మోస్ట్ గిరిజన ప్రాంతాలు కూడా మొన్న చేశారు కురుపాం పాలకొండ పార్తీపురం అరకు పాడేరు అక్కడి నుంచి మొత్తం హెచ్ఎల్ఎస్ శ్రీకాకుళం నుంచి గుంటూరు దాకా అయిపోయిందండి మొత్తం మళ్ళీ రేపు కర్నూలు అనంతపురం కడప చిత్తూరు నెల్లూరు ఒంగోలు దాకా వెళ్ళాల్సిన ఉంది ముఖ్యమైన కాస్టిట్యెన్సీ రాకుండా డెబ్బై ఎనభై కాన్స్ దాదాపు ముప్పై ఏడు కాన్స్టిట్యున్సీలు చేయడం జరిగింది దాంట్లో అనేక కాన్స్టిట్యున్సీలు కూర్చొని మాట్లాడతాం కానీ నాతో పాటు వచ్చే మిగతా టీమ్స్ కూడా మేము ప్రచారం చేసేది ఏంటి నీతి నిజాయిత అభ్యర్థులు ఓటేయండి ఏ పార్టీ అయినా పర్వాలేదు మీరు బంగారాన్ని ముడి ప్రార్థం చేస్తే బంగారం వస్తుంది బొగ్గును ముడిప్రదం చేసి దాయి 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 బంగారం దాయి రాదు బొగ్గు కూడా వచ్చి నితిమే పడుతుంది అది అనిపించండి దొంగలు కొట్టేసి దొంగతనం జరిగిందని కంగారు పడది తర్వాత మేము నియోజకవర్ అని చెప్తే ఇదే ఇదే చెప్తున్నాం దురదృష్ట వస్తే మీడియా మాత్రం మామే అంటే వేసినాం అంటే ఆనందితే బ్యానర్ అయ్యటము రాష్ట్రం ఓటకు వినియోగించుకోండి సద్వినియోగం చేసుకోండి అంటే మాత్రం నైన్టీ నైన్ పర్సెంట్ విలేకరులు వస్తున్నారు డై మంది విలేకరులు వచ్చారండి దురదృష్టం ఏంటంటే మీడియా వైపు నుంచి చెప్పే వర్షం మనం వేసినా గానీ చూసేటువంటి పర్సెంటేజ్ తక్కువ ఉన్నప్పుడు రీచ్ తక్కువ అవుతుంది అది అది ఆరోగ్య తాగండి అని చెప్పి ఆరోగ్య కూడా ఉంది అందుకని మేము ఒక అందుకని ప్రేక్షకులకి నేను చేసే విజ్ఞప్తి కూడా ఏంటంటే చలసాని శ్రీనివాస్ గారు అణు అణువు తిరిగిన తర్వాత తనకున్నటువంటి పరిచయాలతో పాటు గ్రౌండ్ రిపోర్ట్ సేకరించి దాని ప్రకారం ఒక నాలుగైదు నెలలుగా ఒకే మాట చెప్తున్నారు దాదాపుగా ఇప్పుడు వస్తున్నటువంటి ఎక్కువ సర్వేలు కూడా ఆయన మాటను బలపరుస్తున్నటువంటి నంబర్స్ దగ్గరికి వచ్చే ఆగుతున్నాయి కాబట్టి ఆయన ఏం చెప్తారో ఇప్పుడు విందాం చెప్పండి మొట్టమొదటిగా అండి రాష్ట్రాన్ని ప్రభావితం చేస్తున్న అంశాలు ఉన్నాయి మనం ఫిగర్స్ దగ్గర కూడా వచ్చేద్దాం ఇప్పుడు ఇవాళ ఎలక్షన్స్ ఏ స్టేజ్కి వచ్చిందంటే ఇది మే మొదటి వారం అయిపోయే సమయానికి జగన్ గారు ఉండాలా వెళ్ళిపోవాలా ఓకే ఈ సిచ్యుయేషన్ మీద ప్రతిపక్ష పార్టీలు కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసింది ఇంకా విధానాలు ఇవన్నీ దానికి అనుకూలంగా కొన్ని కొన్ని పెట్టించవచ్చు ల్యాండ్ టైటిల్ ఇంకా ఇది వచ్చింది అతను అందులో కూడా జగన్ మీరు ల్యాండ్ దుబ్బేస్తాడు అని చెప్పి దాంట్లో రాయటం అనేది నేను మిమ్మల్ని దుబ్బేవాడైతే నేను ఎందుకు చేస్తాను నేను ఇన్ని ఇన్ని లక్షల ఎకరాలు ఇచ్చాను కదా నేను ఉండాలని ఆయన అంటే ఎలక్షన్ అనేది వ్యక్తిగత ప్రాతిపదిక మీద తర్వాత దోషంలో బూతులు వీటి మీద ఎక్కువ నడుస్తూ ఉన్నట్టు ఇది దురదృష్టకరం ఈ దేశ చరిత్రలో మళ్ళీ చెప్తానండి దేశ చరిత్రలో తమ హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం కూడా సబ్జెక్ట్ లేకుండా ముఖ్యమైన ఇష్యూలు కాకుండా అది సైడ్ అయిపోయినాయి కేవలం సైకో శాడిస్టు భార్యలు పెళ్ళాళ్ళు దీని మీద చర్చలు జరుపు జరుపుతూ దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ దీని మీద ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్స్ ఇస్తూ జరిగే ఒక దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయిన రాష్ట్రం ఏదంటే దాంట్లో కులాలు మతపిచ్చి కుల ద్వేషాలు కుల అభిమానాలు వేరు కాదండి ద్వేషాలు తేలిపోయిన రాష్ట్రం ఈ రాజకీయ నాయకులు చేసింది రాష్ట్రం ఏంటంటే దేశ చరిత్రలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానీ ఏమైనా ప్రభావం చూపిస్తాయా ఇప్పుడు అంబటి రాంబాబు గల అల్లుడు ఏమన్నాడు ముద్రగడ పద్మనాభం గారి కూతురు ఏమన్నది ఇవి ఇవి ఇవేమైనా ప్రభావం చూపిస్తే ప్రతిరోజు ఈ రోజుకు ఒకటి వస్తుంది ఇలాంటి టాపిక్ వ్యక్తిగత వివాదాలని కుటుంబాల్లో జరుగుతున్న వివా విడాకులను వాటిని కూడా రాజకీయాల్లో తీసుకురావటం వాడుకుండా చూస్తాం పతనం అయిపోతున్న రాజకీయాలకు నిదర్శనం అని అంబటి రాంబాబు గారు కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఆయన కూడా ఇంత ముందు వ్యక్తిగత వివాద వివాదాలని ఆయన కూడా రేపెట్టిన అసెంబ్లీలో ఏం మాట్లాడారో ఆయన తెలుసు వారితో పాటు మిగతా పార్టీలు కూడా ఉత్తర భారత జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూడా గుర్తుంచుకోవాలి అంబటి రాంబాబు గారు వారి పార్టీతో పాటు ఇది దురదృష్టకరం అండి వాళ్ళు వేడ కుటుంబాలు ఎన్ని జనాలకు ఎందుకండి అది జనం సమస్య అయినప్పుడు ఏదో సెలబ్రిటీ స్టేటస్ ఉన్నప్పుడు ఉంటుంది వాళ్ళు ఎప్పుడో సరే అది పక్కన పెట్టండి ఇంతకు ముందే జరిగింది ఏమని షర్మిల గారని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు నేను ఆడపిల్లనే కదా ఈడపిల్లని కాదు నాకు ఆ రాష్ట్రానికి సంబంధం ఏంటని గంటాపతం రాజన్న బిడ్డ మాట మార్చదని చెప్పి బల్లలు బద్దల కొట్టి చెప్పిన ఆవిడ తిరిగి ఏం జరిగిందో రేవంత్ రెడ్డి గారు గట్టిగా అక్కడ అబ్జెక్షన్ చేశారు ఏం జరిగిందో ఆంధ్రప్రదేశ్కి వచ్చారు వచ్చిన తర్వాత పిసిసి అధ్యక్షురాలు అయినారు అయిన తర్వాత ప్రత్యేక హోదా విభజన హామీల నుంచి గత ఐదు సంవత్సరాలు ఎన్ని జరిగింది ఎన్ని కేసులు అయినాయి అంతకుముందు ఏం జరిగింది మాడినేసి వాళ్ళందరినీ కలుపుకోవడం ఆవిడ కలుపుకోవడం కాదు మిగతా వాళ్ళు కలుపుకున్నా రాకుండా ఆ ఉద్యమానికి తూట్లు పొడిచేటట్టు ఢిల్లీలో వాళ్ళు ఉద్యమం చేస్తుంటే ముందు ఈవిడ ప్రేమస్ కోసం ఇరవై మంది వెళ్ళి ఓ బిగ్ షో ఆవిడ సెకండ్ గారు బిడ్డ 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 పదిసార్లు చెప్పిన తర్వాత బిడ్డే అవుతారు ఆవిడ తెలంగాణ కోసం ప్రయాణం ఇస్తానన్న ఆవిడ తప్పులేదండి నా తెలుగు రాష్ట్రం కాదు నాకు అన్ని రాష్ట్రాలు కావాలంటాం నేను ఇక్కడ కావాలి అక్కడ కావాలి నేను అలాంటి మాటలు మాట్లాడలే ఎప్పుడు తెలుగు జాతి పద్నాలుగు కోట్లు కావాలి నా అందరితో మిళితమైన నా దేశం బాగుండాలంట ఆవిడ ఆంధ్రప్రదేశ్ చేరారు చేరిన తర్వాత ఆవిడ లేస్తేనే కోటి తను కూస్తేనే లోకం తెల్లాడుతుందంట నేను ప్రత్యేక హోదా కోసం జూన్ చేస్తేనే ఏదో అయిపోయినట్టు ఆవిడ మనకి ఏ ఆవిడ ఉదాహరణ ఎవరు లేదు రాజనే పెట్ట ఆవిడ ప్రత్యేక హోదా కోసం ఆవిడ వెళ్ళిపోయింది కనీసం రాహుల్ గాంధీ గారు సంతకం పెడతాను మొద సంతకం అని కూడా తెలియదు లో వారికి అది రాహుల్ గాంధీ గారు చెప్పడం వల్ల మేనిఫెస్టోలో కూడా పెట్టారు మేనిఫెస్టోలో మొద సంత పెట్టకెళ్లేదు కానీ మేనిఫెస్టోలో అది పెట్టారు అందుకని రాహుల్ గాంధీ గారి కళ నిజాయితీ కనపడి ఢిల్లీలో మద్దరం సభలో పాల్గొన్నప్పుడు ఆయన హామీ ఇచ్చినప్పుడు తర్వాత మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి అక్కడ దాకా ఎస్ కరెక్టే తన రాష్ట్ర విభజన తన తల్లి ఆంధ్రప్రదేశ్ చేసిన అన్యాయాన్ని తిరిగి సవరించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఆయన కళ్ళ నిజాయితీ ఎందుకు కనపడింది అంటే నాకు భారత్ జోడో యాత్ర సందర్భంగా కూడా వెళ్ళి కలిసి వచ్చారు మంత్రాలయంలో కలిసి వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ రియట్రేటెడ్ ఎలా విత్ అవర్ టీమ్ మొత్తం ఈ రియట్రేటెడ్ డెఫినెట్గా ఆయన అన్యాయం సవరించాలని ఉందని ఒప్పుకున్నాను కానీ రాష్ట్ర పార్టీ నేతలు ఏం చేస్తున్నారండి ఉత్తర భారతీయ జనతా పార్టీ నేత పోటీ చేసి ఇప్పుడు మారిపోయారు అనుకోండి తరఫున పోటీ చేసి అనుకోండి క్యాండిడేట్ని ఎవరు పెట్టారంటే విపులంగా తర్వాత చర్చిద్దాం చాలా విపులంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలా జరుగుతుందో కందుకూరు లాంటి సీట్లో ఎవరికి లాభం చేయడానికి ఎవరు చేస్తున్నారు అన్నీ తెలిసిద్దాం అందువల్ల వారి సంగతి పక్కన పెట్టి వారు కూడా ఏం చేశారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మొత్తం మీద పిసిసి అధ్యక్షాలుగా ఉన్న గవర్నీలు వారు ఆ కాడి పడేసి అంటే ఏదో తిరిగి వచ్చినట్టు మొత్తం గెలిపారు ఎవరన్నా ఎవరన్నాది రాష్ట్ర చరిత్ర సిపిఎం సిపిఐ కాంగ్రెస్ తెలుగుదేశం వీళ్ళందరూ కూడా ఏ నాయకులన్నా ఆ పార్టీ అధ్యక్షులుగా ఉన్నవాళ్ళు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు పది రోజులు మొదలే కాడిపడేసి పడేసి వాళ్ళ కాస్టిట్యున్సీకి వెళ్ళిపోతారా కంటెస్ట్ చేస్తున్నారు కదా కంటెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారు కంటెస్ట్ లేదు కళ్యాణ్ బాబు గారు కంటెస్ట్ చేయట్లేదు లేకపోతే లోకేష్ గారు కంటెస్ట్ చేయట్లేదా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా చెప్పినటువంటి మాట ఈసారి అధికారంలోకి వస్తామనే దానికంటే కూడా ఓటు పర్సెంటేజ్ పెంచుకోవడం కనీసం నాలుగైదు సీట్లు గెలవడం అంటే అసెంబ్లీకి ఒక పదిహేను సీట్లు పార్లమెంట్ సీట్లు ఒక ఐదు అని లెక్క చెప్పారు మడక సీర్లో ఇప్పుడు ఆయన ఉన్నారండి రఘువీర్ రెడ్డి గారు ఆయనకు చిత్తశుద్ధి ఉంది డాక్టర్ గారికి చిత్తశుద్ధి ఉంది శైజనాథ్ గారు రుదరాజు గారు ప్రయత్నించండి కాదంటలేదు అలాగే చీరాల్లో ఒక రెండు చోట్ల పోటీ ఇవ్వచ్చు నా ఉద్దేశం ప్రకారం నూట నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీల్లో డిపాజిట్లు కోల్పోతుంది పార్టీ డెబ్బై నూట డెబ్బై ఐదులో నూట డెబ్బై తక్కువ కాకుండా డిపాజిట్లు కోల్పోతుంది అంటే ఎవరు ఒక్క ఒక్క సీటు కూడా గెలవరు గెలిస్తే ఏమన్నా లక్కీగా ఇండిపెండెంట్ తరహాలో ఆ పార్టీకి వచ్చి పోటీ చేసిన వాళ్ళు కానీ లేకపోతే మన మడగశర్లో అరగరెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ కానీ లేకపోతే ఆమంచి కృష్ణ గారు మోహన్ గారి యొక్క కుటుంబానికి దానివల్ల నీ అయితే దగ్గరికి వస్తే రావచ్చు అండి నీకు తది డిఫరెంట్ ఇష్యూ షర్మిన్ గారు కూడా కడపలో డిపాజిట్ పోతుందని వచ్చిన తర్వాత కదా అక్కడికి వెళ్ళి కూడా గెలవరు ఒక సీట్ కూడా గెలవరు డిపాజిట్లు రావండి నేను ఒక దాంట్లో కూడా వారికి కూడా డిపాజిట్ రాదేమో నేను రాకూడదని కోరట్లేదు ఎందుకంటే ఇవాళ వామపక్షాలు ఓటేయమని చెప్తున్నాను ఎందుకంటే నీతి నిజాయితీ నిబద్ధతలతో ఖచ్చితంగా హోదా విభజన హామీల కోసం కట్టుబడి ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఇవాళ వాళ్ళు వామపక్షాలు ఆ తర్వాత ఎవరికి ఏం చెప్తామండి కాంగ్రెస్ పార్టీ ఉత్తర భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఇవాళ హోదాకి ఇస్తానన్న విషయం వేరే వీళ్ళ చిత్తశుద్ధి రాహుల్ గాంధీ గారి మీద మల్లికార్జున ఖర్గే గారు వాళ్ళందరి మీద ఖచ్చితంగా చిత్తశుద్ధి మీద నమ్మకం ఉందండి సరే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ కానీ అండి ఒకటి క్లారిటీ ఇవ్వండి కడపలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూ మొత్తం అవినాష్ రెడ్డి చుట్టూ వివేకానంద రెడ్డి హత్య కేసు చుట్టూ నడుస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకున్నాను మీరు మర్చిపోతారు రోజు టీవీలో గంటల గంటల కొద్ది దస్తగిరి గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆయన్ని బాగా నేను తప్పంటలేదు ఆయన వాదన మమ్మల్ని బ్యాన్ చేసి విపక్షాలకు కావాల్సింది ప్లస్ కాంగ్రెస్ పార్టీ కావాలి తప్పు చేసావా ఎవరన్నా అది ఏమైనా ప్రభావం చూపించుద్దా అసలు చూపించదా డెఫినెట్ గా ప్రభావం ఉంటుంది మొత్తానికి వాళ్ళు సక్సెస్ అయింది ప్రతిపక్షాలు ఆవిడ్ని ప్రవేశపెట్టి ఆ సహకారం చేస్తానే ఆరోపణలు నేను చెయ్యను ఆ విషయం ప్రజలకు అర్థం అవుతుంది అది నేను చేసేవాడిని కాదు కానీ వారు ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేది కూడా అర్థం అర్థమవుతుంది ఒక విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన డిస్టర్బెన్స్ అయిపోయి ఆ డెఫినెట్ గా శర్మిల గారి వరకు వచ్చిన తర్వాత నైతిక స్థైర్యం ఒకటి ఉంటుందండి జగన్మోహన్ రెడ్డి గారిలో దెబ్బ తినే విషయంలో అంతవరకు సక్సెస్ అయ్యారు ఇప్పుడు వారు సాక్షిలో వాటాలు ఏం కావాలా మిగతా మాకు ఇవ్వాలి కదా అని ఆవిడ మాట్లాడారు అది పర్సనల్ ఇష్యూస్ తెలుసుకోవాలి పబ్లిక్ ఇష్యూకి ఏంటి సంబంధం అండి ఆవిడ ఎనభై ఆరు కోట్లు లోన్ మీరు అన్నగారి దగ్గర తీసుకొని రిటర్న్ ఇవ్వట్లేదంటే ఆవిడకి ఎక్స్పెన్ ఇచ్చుకున్నారు నేను వ్యక్తిగత విమర్శలు చేయను కానీ అది వారి సొంత విషయాలు కానీ పబ్లిక్ విషయాలు కాదే దానికోసం ఉద్యమాలు చేయాల్సిన లేదు అతను సాక్షిలో వాటాల కోసం బట్ నా అభిప్రాయం లేకుండా ఆవిడ పవర్ఫుల్ లీడర్గా రూపాంతరం చెందుతారు ఆవిడ కో కోటని మార్చుకుంటే ఎందుకంటే తెలంగాణలో మూడు మూడు వేల కిలోమీటర్లు దాదాపు పాదాల మీద నడుచుకుంటే వెళ్ళిన యాత్ర పాదయాత్ర అని చెప్పారు డిఫరెంట్గా ఆ రోజు జగన్ గారు వదిలిన బాణంగా ఆవిడ అభివర్ణించారు అలాగే తమ బాబాయ్ గారు హత్య కేసులో చంద్రబాబు నాయుడు అనేక ఆరోపణలు ఆ తెలియజేసాను తీరు అంత చిన్నపిల్లలు ఎవరు లేరండి అందువల్ల అందువల్ల ఏం చేసినా ఆవిడ డెఫినెట్గా రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నైతిక స్థైర్యాన్ని దెబ్బతిలో ఆవిడ సఫలం అవుతున్నారు ఓకే ఓట్లు వస్తాయి రాదా అని కాదు ఇవాళ మనకు వచ్చిన సమాచారం ప్రకారం నేను సర్వేలను చెప్పకూడదు రిలీజ్ చేయకూడదు అంచనాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్స్ సిపిఐ సిపిఎం ఆ పార్టీలు అయితే నిజాయితీగా నిలబడి ఉన్నాయండి తమ ఖచ్చితంగా బీజేపీ అంటే నిలబడి పోరాడతానే కాంగ్రెస్ కంటే కూడా కాంగ్రెస్ కంటే కూడా నిలబడి పోరాడతానే పార్టీలు ఎంత ఉన్నా సరే ఇవాళ త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ ఓటింగ్ వచ్చేటట్టుంది ఆల్మోస్ట్ ఫోర్ పర్సెంట్ రీచ్ అవుతారు ఏ ఎవరు ఇండిపెండెంట్స్ కాంగ్రెస్ సిపిఎస్ సిపిఎం ఉజ్జామ్ అంటే ఐఎండి కూటమే ఇండియా కూటమి పాటు ఇండిపెండెంట్ కూడా చాలా వస్తాయి వాళ్ళు పర్సెంట్ అక్కడ బలంగానే కొంత అంటే కొన్ని నియోజకాలు కొన్ని చోట్ల వాళ్ళు పాయింట్ పర్సెంట్ తీసుకుంటారా సెవెన్ పర్సెంట్ తీసుకుంటారా ఇండిపెండెంట్స్ తీసుకుంటారా ఏదైనా ఉంది ఇప్పుడు కల్వపూర్ శివగారిని ఉండిలో పోటీ చేస్తుంది చాలా మంచి అభ్యర్థి చాలా సహృదయం కలిగిన వ్యక్తి అని ఉందండి ఉగాది ఉత్సవాలు చేస్తారు చాలా మంది తెలుగు భాషను నిలబెడతానికి ప్రయత్నిస్తారు నిజాయితీగా కాన్స్టిట్యున్సీలో పనిచేసే వ్యక్తి రామరాజు గారు అయినా సరే ఆయన కూడా మంచి వ్యక్తి అని ఉంది ఈయన అలాంటి ఆల్ ఇండియా బ్లాక్ నుంచి పోటీ చేస్తున్నారు ఆ విషయంలో మాత్రం ఆయన ఓట్లు రావచ్చు వేల ముప్పై నాలుగు వేలు అన్ని కలుపుకుని చెప్తున్నాను నేను జేడి లక్ష్మణ్ గారు ఏ మీడియాలను ఆయన కనబడ ఎందుకు కనబడరండి మీకు ఏమి ఆ ఉపకారం చేసారైనా ప్రత్యేక దువజన ఆమె కోసం నిలబడి ఉంటానని చెప్పడం పాపమా మా దాంట్లో ప్రధాన కాదేశం వివక్ష ఎవరు చూపించరు ఏ మీడియాలో వస్తున్నారైనా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆక్టివ్ సంకుల సమరంలో ఆ సంకుల సమరంలో ఆయన స్పేస్ లేదా అదే ఆయన స్పేస్ దొరకపోయి ఉండొచ్చు లేదు స్పేస్ ఇవ్వట్లేదు బట్ అంటే ఒక్కటే అంటే మీరేమో అప్పుడు ఏం కాదు కదా ఎవరు సినిమా డైరెక్టర్ తిరుగుతున్న ప్లేస్ లేదు అక్కడ తీసుకోవాలంటానికి ఆయన తీసుకునే ఆ పనిలో ఆయన ఉన్నారండి అందుకని నా అభిప్రాయం తీసుకుంటే మంచిదే కదా ఇప్పుడు అనవట్లేదు ఒక నాలుగు ప్రజలు ఇవ్వాలి ఫస్ట్ ప్రజలు కూడా ప్రజలు ఎందుకంటే ఇప్పుడు ఆయన అసెంబ్లీ మీద ఫోకస్ పెట్టారు కాబట్టి అసెంబ్లీ సీట్ మీద మేబీ అక్కడ టఫ్ ఫైట్ ఇస్తే కనుక అలా ఉన్నారంటే పెన్సిటర్స్ అంటే ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు ఆ లోకల్ నియోజకవర్గం అది కూడా లేదండి అది కూడా స్థానిక స్థానిక వార్తలు కూడా ఆయన ప్రభావం ప్రజలకి ఆయన చేరువ అయితే ఆయన ఎంతమంది చేరువ అయితే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు పెట్టారు అక్కడ కూడా తిరుగుతున్న ఆయనకి లిమిటేషన్స్ ఉంటాయి వ్యక్తిగతంగా చిన్న కాన్స్టిట్యున్సీ కాదు అక్కడ ఉన్నాయి అందువల్ల లెటర్స్ వెయిట్ అండ్ సీ బట్ నా అభిప్రాయం వీళ్ళందరూ కలిసి త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ నోటాకి వన్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ జనరల్గా అటు ఇటు అలా కూటమికి నలభై ఐదు పాయింట్ మూడు పర్సెంట్ ఫార్టీ ఫైవ్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వైకాపా ఫార్టీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అనేక సర్వేలు చూసుకుంటే ఫార్టీ పర్సెంట్ మేము నిలబడి ఉందండి ఫార్టీ పర్సెంట్ అబవ్ వస్తుంది రేర్గా భయంకరమైన వేవ్ వచ్చితే తప్ప తెలియదు కానీ అంటే ఒక రెండు మూడు పర్సెంట్ తేడా ఉంటుంది అంటారు కూటమికి వైపు ఉన్నది కానీ మొత్తం బాటిల్ ఏదైనా ముఖ్యమైనది ఉందో సిక్స్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ అంటే అంటే మిగతా వాళ్ళకి చాలా తక్కువ కనిపించవచ్చు కానీ సఫాలిస్టుల మీతా వాళ్ళకి చాలా ఎక్కువ ఫేర్ కనపడుతుంది లాస్ట్ మీట్ లో అందులో కొంతమంది చెప్పేది లాస్ట్ మీట్ లో ముస్లిం మైనారిటీ మీతా వాళ్ళు కూడా జగన్ గారు దొడ్డిదారు ఈయన మెయిన్దారులు వెళ్ళి తలకాయ తాకట్టు పెట్టారు డైరెక్ట్ గా తలకాయ తీసుకెళ్ళి కాళ్ళ దగ్గర తాకటి తలకాయ ఉంచి నేను మొక్కుకున్నానని చెప్పేసి మాట్లాడిన వ్యక్తులు ఉన్నప్పుడు ఇక జగన్ గారు ఆ పని చేయాలి డైరెక్ట్గా ముఖ్యనేది కనపడింది వేరే సంగతి అండి నేను ముఖ్యాను మ్యాచ్ ఫిక్సింగ్ కోసం పెట్టినప్పుడు వేరేండి అందువల్ల ఆలోచిస్తున్నారు అనేది ఒక ఆలోచన ఉంది కానీ వాళ్ళ అమిత్ షా గారు వచ్చిన తర్వాత ఆయన జగన్ గారిని విమర్శించిన తర్వాత సరే వీళ్ళు ఆనందంగా జబ్బలు చచ్చుకుంటున్నారు కానీ ఆ ఓట్లని అందరినీ తిరిగి జగన్ గారికి తెలివిగానే పంపించేసారని ఇంకో వాదన ఉంది నానానికి ఒకవైపు చూస్తున్నారు కేశవ్ గారు నానానికి రెండు వైపు చూడండి శత్రులు శత్రు స్ట్రాటజీ ప్రకారం ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారంటే అది జగన్మోహన్ రెడ్డి నాకు తెలియదు అండి శత్రువు మిత్రుడే కదా అవును చిన్న వీళ్ళు ఆనందపడతారు భలే చేశారు బీజేపీ ట్రాన్స్ఫర్ చేశారని ఇవాళ ఆ ఫెన్స్ ఇట్రస్ ఏ నిన్న తీసుకుంటారు కానీ ఆ సిక్స్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పాలిటిక్స్ లో అది జగన్మోహన్ రెడ్డి వైపు డైవర్ట్ అయితే మొత్తం ఎన్ బ్లాక్ గా ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ తగ్గించేసి మొత్తం వెళ్ళిపోవాలి అభ్యర్థులు వచ్చేసారు క్లారిటీ వచ్చేసింది ప్రచారంలో ముందుకు పోతున్నారు ఇంకా అన్డిసైడెడ్ అంటే ఎలాగో డబ్బులు ఉన్నాయి కదండి కొంత బ్యాచ్ ఉన్నారు కదా మీకు తెలిసా గుడివారిలో లాస్ట్ టైము ధర్నాలు చేశారు కదండి వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వచ్చి ఇంటికి వచ్చి మాకు ఏం డబ్బులు ఇస్తారు ఎవరా దౌర్జన్యం నశించాలి ఏంటి నాకు అర్థం కావట్లేదు రాజకీయాలు ఎక్కడ తీసుకెళ్లిపోయారు నేను ప్రజలతో పాటు ఈ రాజకీయ నాయకులు తీసుకెళ్లిపోయారు అలా అందువల్ల పెట్టనమ్మ ఎలాగో పెట్టదో పెట్టే అమ్మకి ఏం రాదు అని పెట్టేది అనకూడదు కానీ మీరు అనడం లేదు అంటే మనం మాట్లాడకూడదు కాబట్టి ఫస్ట్ చెప్తున్నారు అందుకే మామూలుగా చెప్తున్నారు ఆ ఉద్దేశంతో మనకి మాట్లాడేవారు ప్రజలు ప్రజల్లో కూడా ఉంటారు కదా అది టూ పర్సెంట్ అలా ఉంటుందండి గోడమే పిల్లలు వన్ పర్సెంట్ వన్ అండ్ ఆఫ్ ఎవరు ఎగ్గుతారు వాళ్ళు చూసి చూసిస్తారు వీళ్ళు పెద్ద ఉండదు అది త్రీ పర్సెంట్ అని జనరల్ గా అనుకుంటారు అంటే దీని బెంచ్ మార్కులు లేవండి ఉదయం అందువల్ల వీళ్ళలో అది గనక నిర్ణయం గనక అయితే చెప్తాం ఎన్ బ్లాక్ గా ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మ్యాహాయించి ఒక ఐదు శాతం వెళ్ళిపోయి వెళ్ళిపోతే పోటే పోటీగా ఉండొచ్చు దాంట్లో బయటపడొచ్చు వ్యాపార జట్లో వారు వీరు అది లేకపోతే ఇవాళ మాత్రం అది కష్టసాధ్యంగా కనపడుతుంది ఎందుకంటే మైనస్ పాయింట్స్ వచ్చినాయి నంబర్స్ ప్రకారం చూస్తే అసలు చెప్పిన నూట ఐదు స్థానాలు వంద నుంచి నూట ఐదు స్థానాలు తెలుగుదేశం పార్టీకి డెబ్బై నుంచి డెబ్బై స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది కానీ దీంట్లో గత పది పది రోజుల నుంచి వైఎస్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ కనపడుతుంది ఓకే రెండు తెలుగుదేశం జనసేన వామపక్షాలు నిలబడితే నూట పాతి స్థానాలు రావాల్సింది ఏడు నెలల క్రితం మనం మాట్లాడుకున్నాం ఇక్కడ ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్ ద్రోహం నయ్యి వచ్చినా తట్టుగొట్టేసింది అనేది ప్రజలు తొంభై శాతం ఏ పార్టీలు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు పాపం అమిత్ షా గారు మోడీ గారు సత్యారంద్రులు శాంతి కాముఖులు అనుకుని ఎవరు ఇంట్లో చివరికివరేజ్ పేజీలు పుట్టుకున్నారని తప్పితే ఎవరింటా ఖచ్చితంగా అస్తం ఉంది తెలుసండి జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న కేడర్లో ఉన్న ఓటర్స్ అత్యధికలు వ్యతిరేకులు ఉన్నారు ఉత్తర ప్రదేశ్ ఏంటంటే విధానపరంగా ఎవరికి నచ్చట్లేదు కానీ అయిపోయి రౌడీ మామూలుగా సీట్లు ఆరు తీసుకున్నారండి రౌడీ మామూలు ఆరు సీట్లు ఆరు సీట్లు పార్లమెంట్ సీట్లు పాయింట్ ఫైవ్ పర్సెంట్ లేదండి వాళ్ళకి ఓటింగ్ ఎందుకు పాయింట్ ఎయిట్ ఫోర్ ఉంది ఇంకా ఈ ఐదు సంవత్సరాలు చేసిన నమ్మక్రోహం నియమించినా సర్వనాశనం చేసేసి ఆంధ్రప్రదేశ్ మొదలుపెట్టిన దాని మీద కసి చాలా ఉంది నైంటీ సిక్స్ పర్సెంట్ వాళ్ళు ఎనమాని కాళ్ళు ఏదైనా నచ్చట్లేదు జనాలకి మా బాస్ తెలివి గలవాడు చాలా అద్భుతంగా పెట్టేసి తన రాష్ట్రం కోసం చేస్తానని ఇద్దరు నాయకులు ఒకేళ్ళనే నమ్మబుచ్చుతున్నారు మరీ పిచ్చివాళ్ళని చేసేస్తున్నారు చెవులో పెట్టేసి అందువల్ల నా అభిప్రాయం ప్రకారం అందులో మూడిట్లో మ్యాచ్ ఫిక్సింగ్ అంట అనకాపల్లి కానీ అనకాపల్లి సీఎం రమేష్ గారికి వెళ్ళేటప్పుడు సీఎం రమేష్ కదా కడప సీఎం కడప మరి ఎందుకు నచ్చలేదు కొంచెం బూడి ముత్య నాయుడు గారిని పెట్టారు నాయుడు గారు అబ్బాయి వచ్చి ఆయన మా నాన్న ఓడిస్తుండే ఆయన ప్రచారం చేస్తున్నాడు వాళ్ళ అమ్మాయి గారికి సీట్ ఇచ్చారు మాడుగులు వెళ్ళొచ్చా నేను మాడుగుల్యూన్స్ లో వాళ్ళ అమ్మాయి గారు వారసత్వం అండి ఆ ఇవన్నీ కూడా తాతగా ముందు కూడా పాలిటిక్స్ లో ఉన్నా వాళ్ళు వాళ్ళు మరి ఫాలో ద జైలో జైలు అంటే దోళ్ళు గట్టిమే వేస్తాయా రాష్ట్రంలో వారసత్వం కాదా అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సొంతంగా వచ్చిన చిరంజీవి గారు వారసత్వంగా సినిమాల్లోకి వచ్చినట్టే కదా నేను సొంతంగా ప్రూవ్ చేసుకున్నా సరే తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీ పెట్టుకుని వచ్చారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టానన్నా వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకోకుండా పెట్టారా రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు అత్యధిక ఆ పార్టీలో ఉన్నారంటే కారణం వారసత్వం కదా మళ్ళీ గారు వారసత్వ బిడ్డా బిడ్డ బిడ్డ అని వంద సార్లు వెయ్యి సార్లు చెప్తున్నారు రాజశేఖర బిడ్డ కాకుండా వారసత్వం కాకుండా వచ్చిందండి అందువల్ల వీళ్ళు ఫాలో అవుతున్నారు అందువల్ల నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఈ ఈ గత పది రోజుల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మూడోది మేనిఫెస్టో దయచేసి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో సీరియస్గా తీసుకోలేదు ప్రజలు అత్యధికలు అభివృద్ధి కార్యక్రమాలు విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ టౌన్ నైన్ ఆల విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు గారికి ఉంది ఎవరైనా ఒప్పుకుంటారు నచ్చినాక నేను లేదు ఆయన రైతు మాఫీ లేకపోతే ఇంకో డాక్టర్ అన్ని ఆయన కొంత ఫెయిల్ అయినారు కొంత ఉన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ మిగతా విషయాలు మధ్య విషయాలు ఆ సంక్షేమ పథకం కాదు అది 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 కూడా న్యాయం ఆయన హామీ ఇచ్చారు మిగతా పథకాల విషయంలో మాట నిలబెట్టుకున్నాను అప్పటి వరకు అసలు సీరియస్గా తీసుకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో వచ్చిన తర్వాత సీరియస్గా కంపేర్ చేసుకుంటున్నారు అందులో ఎవరు నిన్న వైకాపాలో అగ్గర్ ఒక నేత మా ప్రచారంటే కలిసే రండి నేను విలేజ్లో ఉన్నాను వ్యాన్ వెళ్తుంటే దిగి ఆగి దిగి వచ్చారు ఆయన ఆయన ప్రచారం చేసుకున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే అనుకుంటారు అలాగే మిగతా వాళ్ళు కూడా మాట్లాడతాం ఆయన అనలేదు కానీ వేరే ఆయన అందేంటి సార్ నిన్న చంద్రబాబు నాయుడు గారి మనిషి ఇన్ని మా మేనిఫెస్టో కమిటీలో పెట్టినట్టు ఉన్నారు సార్ అంటాడు అదేలాగన్నా ఎవడు సార్ నమ్మేది రెండు వేలు ఇప్పుడు డెబ్బై రెండు ఆవిడ లేడీస్ ఉన్నారు ఒక అరగంట మాట్లాడినప్పుడు మాట్లాడేటప్పుడు ఏమ్మా ఎలా ఉంటుందని మా వాడు అడిగాడు పక్కన వింటున్నాను ఏందయ్యా మేము చచ్చిపోతాం ఇరవై తొమ్మిదిలో రెండు వందల యాభై రూపాయలు పెంచుతారంట అప్పటికి జగనం జగనంతో నమ్మేం రెండు వందల యాభై రూపాయలు పెంచుతారంటే అప్పటిదాకా ఉంటాము డెబ్బై రెండు ఏళ్ళు కదా ఉంటామా ఏమనమ్మా ఈ మధ్యన ఆరోగ్యం పోవట్లేదు ఎవరన్నా ఆయన మేనిఫెస్టో రా పెట్టుకున్నప్పుడు జగన్ నమ్మండి తర్వాత పెంచుతాడన్నా ఖాళీ వదిలేసినా పర్వాలేదు రెండు వేల ఇరవై ఎనిమిది జనవరిలో రెండు వందల యాభై ఇరవై తొమ్మిది బ్రాండింగ్ ఉంది ఆయనకుంది ఇంతకుముందు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు రెండు వందల పెన్షన్ని వాళ్ళు పెంచుతారు అన్నారు రెండు వేల మనీ ట్రాన్స్ఫర్ చేయ అమెరికా నుంచి పట్టుకొచ్చారు ఎవరినో అడిగి లోకేష్ గారు కొత్త నాయకుడు అని చెప్పినప్పుడు కూడా నేను హామీ మనం ఒకటి పెంచుతాను ఇంకోటి రెండు గంటలు ఇంకోటి నన్ను చేస్తే నమ్మడన్నారు వచ్చారని ఇప్పుడు చెప్తున్నారు కానీ ఎంత భావోద్వేగాలు ఎంత భయంకరమైన ప్రచారాలు దిక్కుమాల సోషల్ మీడియా టైపులో నిజంగా నేను తిడతానంటే సోషల్ మీడియాలో వేరే అప్పుడు ప్రజారాజ్యం ఫ్యాక్టర్ కూడా పనిచేసింది లేండి ప్రజారాజ్యం పార్టీ లోక్ పార్టీ అన్ని ఉన్నాయి ఇవన్నీ కలిసి అన్ని అందువల్ల ఆయన ఆయన బయటికి వచ్చింది ఇవాళ ఆ లేదు అందువల్ల నా అభిప్రాయం ప్రకారం జనాల్లో ఆ మేనిఫెస్టోని కంపేర్ జగన్ చంద్రబాబు నాయుడు గారు చేశారు నాలుగు వేలు అంటాం కాకుండా ఈ మూడు నెలలు వేసేస్తాను ముందు రెండు నెలలు అన్నారు ఇది అఫీషియల్ అంశం గత ఆరు నెలలు ఏప్రిల్ నుంచి ఏప్రిల్ నుంచి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలదే మే జూలైనా ఈ నాలుగు వేలు కలిపి మూడు వేలు ఏడు వేలు ఇచ్చేస్తానన్నారు వీళ్ళ కళ్ళ ముందు కనపడతా ఉంది ఇస్తాడులే అంటే ప్రజా ఈ డైరెక్ట్ ఆటలు వెనక్కి వెళ్ళలేరండి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చేయాలి బయటకు వస్తే నాయకులు కూడా అందువల్ల ఈ ఇచ్చి తీరాలి రాష్ట్రం ఎలా ఉన్నా ఇది కాకుండా ఇంకోటి ఆలోచిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు దాంట్లో బస్సు బస్సు ఉచిత బస్సు మేము అన్నవరం వెళ్దాం అనుకుంటున్నామండి బస్ అంటే జిల్లా జిల్లా కన్నా ఎవరు జిల్లా నిబంధన ఎవరికి తెలుసు తిరుపతి కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి ఏముంది అక్కడ ఒక చోట దిగు రెండు చోట ఎక్కడ ఉన్న ఇష్యూ ఇది ఒకటి మూడో విషయం ఏంటంటే గ్యాస్ సిలిండర్లో నేను గుంటూరులో విలేజ్లో మూడు ఇంకో గ్యాస్ సిలిండర్ ఇస్తాను స్థానిక నాయకుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రపోజ్ చేసిన ఇంకో గ్యాస్ సిలిండర్ ఇస్తానులేమని అడిషనల్గా అడిషనల్గా అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే రెండు మూడు నెలలు వస్తుందండి మిగతా వాడి సంగతి కానీ ఒక చిన్న అవ్వ తాత ఒకళ్ళు ఉన్న ఫ్యామిలీకి వాళ్ళు నీళ్లు కూడా బయట దీమే కాసుకోవద్దు సంవత్సరం ఏమి లేకుండా మాకు గ్యాస్ లేకుండా ఫ్రీగా అయిపోయింది ఇది అవసరాలు లేదు ఇవన్నీ కూడా ప్రభావం చూపుతున్నాయి పదిహేను వందల రూపాయలు చొప్పున పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి ఇన్ కండిషన్స్ నాట్ అప్లైడ్ అందరికీ అన్నారు ఇది ఎప్పుడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అంటే పదిహేను పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు పెట్టారు మధ్యలో యాభై ఏళ్ళ కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఏంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరికి కూడా యాభై ఏళ్ళు దాడితే నాలుగు వేలు పెంచింది దివ్యాంగులకి అంటే ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి ఆరు వేలు ఎనిమిది లక్షల ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటప్పుడు నలభై ఐదు లక్షల ప్లస్ ఉండేయండి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు చేసినా అంతకు ముందు వరకు జనవరి వరకు వెయ్యి రూపాయలే ఆ రెండు నెలలో కలిపి మళ్ళీ ఎలక్షన్ అప్పుడు ఆయన ఇవ్వడం చూసాం అప్పటికి అప్పుడు జనవరి వరకు నెలకి నా నాలుగు వందల యాభై కోట్లు ప్లస్ అయ్యేదండి ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది జనవరి నాటికి తర్వాత ఏమైందో తెలుసా అరవై ఐదు లక్షలు దాటిపోయినాయి దాంట్లో లక్షలు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఎన్ని లక్షలు అయిపోయినాయి కొన్ని తక్కువ ఉన్నాయని కొన్ని ఎనభై వేలు ఏది పదివేల రూపాయలు ఏది ఆరోగ్యపరమైన విపరీతమైన సమస్యలు ఉన్నవాళ్ళు వాళ్ళకు ఉన్నాయి కదా ఇవన్నీ అయిపోయి వాళ్ళ సంవత్సరానికి ఎంత అవుతుంది తెలుసండి అంత ముందు ఐదు వేల ఐదు వందల ఐదు వేల ఇరవై పాతికి ఇరవై నాలుగు మూడు వేల కోట్లు అయిపోతుంది ఓకే దాన్ని విచ్చే పొజిషన్ లేరు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటారంటే ఆయన లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు తను ఓడిపోతాననే శంక ఆయనకు వచ్చింది కానీ ఒక లీడర్షిప్గా ఒక లీడర్ ఆయన ఒక పార్టీ లీడర్ కానీ బయట ప్రజలకు మాత్రం నెగ్గుతాను నెగ్గుతానే తెలియజేశారు కానీ ఇప్పుడు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు అని బయట తెలియజేయడం కానీ ఆయన ప్రగాఢంగా విశ్వసిస్తాను తాను నెగ్గుతానని ఓకే పాలనలోకి వస్తే నేనే కదా అని చెప్పి రాష్ట్రంలో వాళ్ళంతా అంతా అభివృద్ధి లేకుండా వెళ్ళిపోతుంది ఈ నే అప్పులు ఏళ్ళ ఎనిమిది లక్షల కోట్ల అంటే వీళ్ళు పదిహేను లక్షల కోట్లని ఇరవై లక్షల కోట్లని ఒకళ్ళు మాట్లాడవచ్చు నాలుగు లక్షల కోట్లని ఓకేపా మాట్లాడొచ్చు వాస్తవాలు గమనిస్తుంటే పొద్దున్న నేను ఇవ్వలేను పది అని ఆయన రిస్టైన్ అయ్యారు అంతవరకు విజ్ఞత ప్రదర్శించారు అంతవరకు మనం అభినందించాలండి కానీ తెలుగుదేశం పార్టీ కూడా విజ్ఞత ప్రదర్శించింది వాళ్ళు చూసి ఇంకా డబల్ త్రిపుల్ ఉన్నదే అయిపోయి వచ్చింది ఇంకా వాళ్ళని చూసి వీళ్ళు ఏమవుతాయని భయపడ్డాను నేను కానీ వాళ్ళు కానీ నేను అడుగుతా ఉన్నాను వాలంటీర్స్కి ఐదు వేలు ఇచ్చినప్పుడు గోన సంచులు మోసే ఉద్యో ఉద్యోగాలు ఒకళ్ళు అన్నారు ఇంకొకళ్ళేమో వాళ్ళేదో ఉమెన్ ట్రాఫ్టింగ్ అమ్మాయిలు ఏదో చేస్తానన్నా సరే తర్వాత తవరించుకున్నారు విత్ డూ రెస్పెక్ట్ విత్ ఫైన్ ఇవాళ మరి వాళ్ళకి పదివేలు జగన్ గారు ఒక రూపాయి పెంచుతాను హామీ ఇవ్వలేదు అనుకుంటా లేదు పదివేలు చేస్తానన్నారు రెండున్నర లక్షల మందికి అంటే మీకు చెప్తున్నానండి అండి ఎంత ఎన్నిక సంవత్సరం పన్నెండు వందలు కూడా లేకపోతే ఇప్పుడు దీనికి పెద్ద అవదండి అంటే గ్రోత్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు కదా డబుల్ ఇంజిన్ సర్కార్ గ్రోత్ ఇంజిన్ అంతా కూడా దీంట్లో బాటిల్ లెక్క మొత్తం ఏంటంటే ఆ దిక్కుమాలిన ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి నమ్మక్రోహం చేసిన పార్టీ చేస్తున్న రాజకీయం గవర్నీయుర్ జీవీఎల్ గారు ఏమన్నారు వచ్చి అందులో రఘునాథ్ బాబు గారు ఏమన్నారు ఇంతకుముందు మేనిఫెస్టో రూపొందించిన దాంట్లో ముఖ్యులు కూడా ఉన్నారు కదా పెద్దగా ప్రతినిధులు ఆ దానికి మాకు సంబంధం లేదన్నారు మోడీ గారు ఫోటో ఎత్తేసారు అది కూడా ఎత్తేసారు ఎత్తేసి పక్కన కాపీ తీసుకోవడానికి నిరాకరించడానికి ట్రోలింగ్ పక్కన పెట్టడం ముందర తీసుకోండి అన్నారు ఏమన్నారు మేము ఉంటాం మద్దతుగా అన్నారు మాకు సెపరేట్ మేనిఫెస్టో లేదు బోగస్ 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 వాళ్ళు మాట్లాడే ఉత్తర భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలకు జాతీయ మేనిఫెస్టో అంటే బోగస్ అండి వీళ్ళు కౌంటర్ చేయడానికి వీళ్ళకి ధైర్యం ఎక్కడికి తెచ్చిందండి వీళ్ళకి ఇప్పుడు జనసేన కానీ తెలుగుదేశం కానీ వైకపా కానీ ఆయన చూసి చూపుల్లో గడగడలు ఆడిపోతున్నాయి ఇళ్ళకేముంది వెండి చికెన్ ఉండి ఎంగి వచ్చి ఉంగిపోతున్నారు ఢిల్లీ పాఠశాలలో ఉన్న గుజరాతీ పాదశాలను చూసి ఇవాళ కౌంటర్ చేయట్లేదు ఇతర రాష్ట్రాలకు మహారాష్ట్ర మేనిఫెస్ ఎవరైనా చిన్నప్పటి మన అందరూ చదువుకున్నాడు కదా కొడుచుకోండి రాష్ట్రాలకు మేనిఫెస్టో సెపరేట్గా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ మాత్రం కాడి పడేసి కూర్చున్నారు వీళ్ళ మీద దోసేస్తారు నాలుగేళ్ల పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా నాలుగేళ్ల పాటు ఇళ్ళే ఉన్నారు దేవాదాయ శాఖ మంత్రి వీళ్ళు ఉన్నారు ఆ గుడులు కూల్చిన దాంట్లో వాళ్ళే ఉన్నారు మరి దేవాదాయ శాఖ మంత్రి మళ్ళీ బయటకు వచ్చి గుడ్లు కూల్చేసారు బయటకు వచ్చి దుర్మార్గులు ఈ పాటలు అన్నారు అప్పుడు అప్పుడు జరిగినప్పుడు కూడా జరిగింది మాణిక్యరావు గారు ఏమో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసం విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే అదే ఓడిపోయిన బీజేపీ బీజేపీలు ఉన్నారు కదా ఆయన వాళ్ళ తర్వాత మాట్లాడుతున్నారు దుర్మార్గం అయిపోయింది ఇంకోటి అన్నారు చాలా విచిత్రం ఏంటంటే వీళ్ళు ఏటీఎం ఎంత దుర్మార్గంగా నాకు అర్థంగా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఆ తెలుగు జాతి అండి కదా తెలంగాణలో రేవంత్ రెడ్డి వీళ్ళందరూ గట్టిగా పోరాడుతున్నారండి కేటీఆర్ గారు బటిల్ కుమార్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గట్టిగా ఉన్నారు వీరభద్రం గారు చాడంకటరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో పట్టిన సిపిఐ సిపిఎం తప్ప ఏం జరుగుతుందని బానిస బానిస నాయకులుగా అయిపోయారు ఆచరికరంగా ఉంది కదా ఇప్పుడు ప్రధానమంత్రి వస్తున్నాడు ఆల్రెడీ హోంమంత్రి కేంద్ర హోంమంత్రి మాట్లాడాలండి ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు కదా మేమే న్యాయం చేస్తాం అమరావతిని తీసుకొస్తాం పోలవరం కట్టేస్తాం ఇవన్నీ ఆయన చెప్తున్నారు కదా వేదాలు వల్లిస్తే ఎలా ఉంటుందో గౌరవ హోమంత్రి గారు అది మాట్లాడినట్టు అనిపిస్తుంది ఎందుకంటే అమరావతిని చంపేసింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య పాత్ర పోషించారు బడ్జెట్ లో పెట్టే రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే మేమేం ఏమండి చిన్నపిల్లలకి క్యాబేజీ బుల్బుల్ అహ్మదాబాద్ నుంచి స్పెషల్ గా కాలిఫార్నియల్ తీసుకొచ్చి పెడుతున్నారు ఆయన ఆజ్ఞ మీరగలడా జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి మా అమిత్ షా బాయ్ బోల్రు ఆ నికాల్దో ఏ దీని కట్టాక నికాలకే అమరావతికి ఆగే బడావని అని ఒక్క ఫోన్ కాల్ చేస్తే సార్ 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 సర్ సార్ సార్ అని కంటిన్యూ అయ్యే మనిషి అది తెలీదండి పోనే జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు గారు ఏమన్నారు అమరావతి గురించి ఏమన్నారు తెలీదాం జనాలు మర్చిపోయారనుకున్నారా చీప్ లిక్కర్ కోసం గట్టిగా ఉద్యమం చేసిన సారాయి కోసం ఎంత ప్రజలకు తక్కువ రేటుకు అందిస్తానని చెప్పి చాలా గట్టిగా ఉద్యమిస్తున్నా ఉద్యమించిన గవర్నీయులు ఏవరాజు గారు ఏమన్నారు మూడు రాజధానులు అంటే మేము వస్తే పదమూడు రాజధానులు పెడతాం ప్రజలకు న్యాయం చేస్తాం అభివృద్ధి వికేంద్రీకరణ ఉద్దని చేసి మర్చిపోయారు అనుకున్నారా ప్రజలు ఆయన మాట్లాడతారు అమరావతి గురించి మాట్లాడుతుండ ఇంకా చెవులో పెట్టారు కదా అమరావతి నుంచి క్లాయఫేవర్ లో పెట్టించుకోమంటే ఈ నాలుగు రోజులు అంటే పోలవరం గురించి మాట్లాడారు మొత్తం వేసేసిందే వాళ్ళు రెండు భాగాల కన్నా చేయి సంతకం పెడతాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్యాక్ చేయలేదా కేంద్ర ప్రభుత్వం అంటే ఎవరు వయసు రాష్ట్ర ప్రభుత్వం ఏదో రోజు ఆయన కథ రాసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు రాసుకుంటారు కదా ఎలా కేంద్ర ప్రభుత్వం నువ్వు సంతకం పెట్టి మొదటి స్టేజ్ నీది మేత అంతా నువ్వే కట్టుకో అని చెప్పి పెట్టలేదు కాబట్టి నానే ఇబ్బందులు పెడుతున్నారు వీళ్ళకంట చంద్రబాబు నాయుడు గారు వస్తే అది ఏటీఎం అయిపోయింది అంట లాస్ట్ టైం వచ్చి అన్నారా ఏ ఏటీఎంఓ చంద్రబాబు చంద్ర ఫ్యామిలీ కానీ మాట్లాడగారు మోషా గారు ఇద్దరు ఆఖరి నాలుగేళ్ళు ఆలే ఉన్నారు కదా ఏటీఎం లో భాగస్వామి వాళ్ళకు కూడా పార్ట్నర్షిప్ ఉంది కదా అనౌన్స్ లేదు ఇప్పుడు ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారికి సేమ్ ఏటీఎం మాత్రం స్టాండర్డ్ పేర్లు మారిని ఏంటండి ఇంత దో ద్రోహం నా తెలుగు జాతి పెట్టుబడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కళ్యాణ్ బాబు గారు శ్రీనివాసరావు గారు రామకృష్ణ గారు అలాగే ఉన్న జైల్లో ఎవరైనా సరే ఒక నాయకుడికి నేను చెప్తాను ఖచ్చితంగా వాళ్ళందరూ నాకు కావాలి ఏంటంటే వీళ్ళు తోలుబొమ్మలాట ఆడిస్తున్నారండి ముఖ్య నాయకుల్ని తోలు చిత్రులు ఏం చేయనండి ఫైనల్ గా మీరు ఒక విషయం చెప్పండి ఈ నాలుగు రోజుల్లో ఎన్నికల ప్రచారం జరిగేటువంటి క్రమంలో ఇంకా పెద్ద పెద్ద నాయకులు కూడా దిగుతున్నారు కాబట్టి ఆ ఉత్తరప్రదేశ్ దిగుతున్నారు రాజస్థాన్ దిగుతున్నారు నా తెలుగు జాతి బిడ్డల మీద దాడి మొదలు పెడతా అని పట్టిదట్టున్నారు వాళ్ళు మరి ఇది గుజరాతీలంటే మీకు కోపం వచ్చింది మరి నరేంద్ర మోడీ గారు తెలుగు గేటకు వచ్చి గుజరాతీ అని చెప్పుకున్నప్పుడు లేనప్పుడు మేము గుజరాతీ అంటే తప్పు వచ్చిందండి గర్వంగా చెప్పుకున్నాడే తెలుగు గుజరాతీ మా మనకు న్యాయం చేయడానికి గుజరాతీ బేట వచ్చాడంట తెలుగు గేట మీదకి వచ్చి అంత బహిరంగ నా ప్రధానమంత్రిని తండ్రి లాంటి పోస్టులోనైనా నేను గుజరాతీ బేటా అనేది గర్వంగా ప్రకటించుకున్నాను అంటే వాట్ కెన్ వీ టు ఈ నాలుగు రోజుల్లో దీని ప్రభావం ఎలా ఉండొచ్చు ఇంకా మీరు చెప్తున్న ఇప్పుడు మైనస్ పాయింట్స్ కొన్ని చెప్పారు వైసీపీ నుంచి కూటమి వైపు నుంచి కూడా సమర్థత ఇవ్వ సమర్థన ఇవ్వడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి అంతవరకే కానీ బట్ ప్రజల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అన్నారు సిక్స్ పర్సెంట్ వేరియేషన్ చూపిస్తున్నారు ఈ తటస్థ ఓటర్లు ఎవరైతే అన్డిసైడెడ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నాలుగైదు రోజుల్లో ఏం జరగబోతుంది రోజు రోజుకి కూడా ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతూ ఉంది ముఖ్యమైన కారణం దాంట్లో ఉన్న అంగన్వాడీ వర్కర్సు టీచర్సు ఉద్యోగులు ఎక్కడ సర్వే పెట్టిన డెబ్బై నుంచి ఎనభై డెబ్బై ఎనిమిది శాతం వరకు వ్యతిరేకత కనపడతా ఉంది నేను సర్వే చేయట్లేదు అంచనాలు దాంతోపాటు ముఖ్యమైన విషయం ఏంటంటే అత్యధికులైన సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు వీళ్ళందరూ కూడా ఎగనిస్ట్ అత్యధికులు ఎగనిస్ట్ చేయబోతున్నారు వాళ్ళ అధికారాలు కోల్పోయింది ఇట్లాంటి ప్రభావం ఖచ్చితంగా రేపు ఎన్నికల మీద ఉంటుంది కూటమికి ఇప్పుడు యాంగ్రిమెంట్ ఇప్పుడు జలాశయాలు నీళ్ళు లేవు కరెంట్ లేని పరిస్థితిలో పంతొమ్మిది రూపాయలు పద్దెనిమిది రూపాయలు సరే ఎంతోగా సబ్జెక్టు కరెక్షన్ పీక్లో డిమాండ్ కరెంట్ పెడుతున్నారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది రాష్ట్రం ఈ టైంలో రైతుల సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా పరిగణలో యాంటీ ప్రభావం చూపిస్తాయి అందువల్ల కూటమి ఇంకా బలపడే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది ఓన్లీ నేను చెప్తాను ఓన్లీ ఒక కారణం పోల్ మేమెంట్ ప్లస్ ఈ మొత్తం మిగతా మైనార్టీస్ ఓట్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ చాలామంది అనుకుంటున్నారు మైనార్టీస్ అని ముస్లిం మైనార్టీస్ సంఖ్య రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక టెన్ పాయింట్ సెవెన్ నుంచి తగ్గిపోయింది ఇవాళ ముస్లిం మైనార్టీస్లో ఖచ్చితంగా అంటే దూదేకులు వీళ్ళందరూ కూడా ఇరవై రెండు లక్షల ఓటర్లు ఎనిమిది ఎనిమిది పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు అంటే పోనీ జనాభాలో దాదాపు నలభై లక్షల మంది ముస్లిం మత అవలంబికులు కానీ అంటే దూదేకులు వీళ్ళందరూ ఉంటారు నూరు భాష వీళ్ళందరూ పూర్తి ముస్లిమ్స్గా వాళ్ళు భావించరు కానీ చాలా గొప్ప భావం కలిగిన వాళ్ళు వాళ్ళ దాళ్లు రాముని కూడా పూజిస్తారు ఇది కూడా ఉంది వాళ్ళు దాదాపు టూ పర్సెంట్ ఉంటారండి అంటే మిగతా ముస్లిమ్స్ ఆరు శాతం అందువలన వాళ్ళ ప్రభావం అప్పటికే ఎయిటీ నైంటీ పర్సెంట్ వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసేటర్ నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తూ ఉంది కానీ క్రిస్టియన్ మైనార్టీస్ ఆంధ్రప్రదేశ్లో వన్ పాయింట్ టూ పర్సెంట్ కింద ప్రభుత్వ అధికారులు లెక్కలు సబ్జెక్టు కరెక్షన్ వన్ పాయింట్ టూ ఫోర్ ఏదో చూపిస్తుంది కానీ క్రిస్టియన్ మత అవలంబికులు ఆ విధానాన్ని వాళ్ళు తీసుకున్నా తీసుకున్న దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగో వంతు ఉంటారనేది సంబ్రమాచర్యాలకు మిమ్మల్ని గురి చేస్తున్నావు కానీ ప్రజలు మా అందరికి ఎప్పుడూ తెలుసు అంటే కన్వర్టెడ్ ఎస్ కన్వర్టెడ్ కానీ అవలంబికులు చేసింది ఇదంతా ఇది ఒక ముఖ్యమైన ఇది చాలా మంది అర్థం చేసుకునే దాంట్లో కూడా చాలా మంది మళ్ళీ కులాన్ని వదులుకోవడానికి ఇష్టపడాల వాళ్ళ పాస్టర్లు కూడా వాళ్ళ పెద్దవాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళే ఉండేదట్టు వాళ్ళు సెపరేట్ చర్చిలు కూడా ఉన్నాయంట మీరు చూసుకోండి కానీ కొంత ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది అందువల్ల నేనేమనుకుంటున్నానంటే ప్రస్తుత పరిస్థితి కానీ సమస్యలు కానీ దురదృష్టం ఏంటంటే మొత్తం దీని ఎపిసోడ్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా విభజన హామీలు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది దాని మీద దిక్కుమాలిన పార్టీలు తమకు ఆత్మగౌరవాన్ని హక్కుని ఢిల్లీ పాఠశాల దగ్గర తాకట్టు పెట్టి దీని పట్టి మోస్ట్ ఇంపార్టెంట్ డైరెక్ట్గా ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టినా విభజన హామీలు లేకపోతే జైర్గత కాదండి వాళ్ళ కళ్యాణ్ బాబు గారు అన్నారు పాచిపోయిన లడ్డూలు అన్నారు ఉత్తర అహంకారం అన్నారు ఇప్పుడు మీరు చెప్పిన లెక్కలన్నింటిలో కూటమి అంటున్నారు కూటమి బీజేపీకి ఇచ్చిన పది సీట్లలో ఎన్ని గెలుస్తారు జనసేన మాక్సిమం మూడండి జనసేన అత్యధిక స్థానాలు పన్నెండు పదమూడు తక్కువ కాకుండా గెలిచే అవకాశం ఉంది బీజేపీ అసెంబ్లీ మూడు పార్లమెంటు కూడా మూడుకి విత్ ద సపోర్ట్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సాపురంలో ఎవరిని పెట్టారు నర్సాపురంని పూలో పెట్టి రఘురామకృష్ణరాజు గారి సీట్ ఇవ్వ నేపథ్యంలో ఆ సీ దాన్ని పూల్లో పెట్టి మీకు మేము అర్పిస్తామని ఇచ్చారని హామీ ఇచ్చారని వార్త వాళ్ళ కళ్ళ కనపడుతుందో లేదు మీరు నరసాపు సీటు భూపద్రాజ్ శ్రీనివాస్ వర్మ గారనే ఆయన నెగ్గబోతున్నారనేది తెలుస్తా ఉంది మా వరకు ఒక్కళ్ళని కూడా గెలిపించొద్దని మేము చేస్తాం ఉత్తర భారతీయ జనతా పార్టీ సీట్లు మిగతా రెండు సీట్లు చంద్రబాబు నాయుడు గారు బంధు శ్రీమతి గారు ఉన్నారు వారిని గెలిపించడానికి కూడా వీరు కృషి చేయొచ్చు ఆ సీటు కూడా అక్కడ మంచి వివేకం ఉన్న వ్యక్తి డాక్టర్ని పెట్టినా సరే గట్టిగా ఏం జరుగుతుంది అది అది టఫ్ కాంపిటీషన్ ఉంది కానీ అనపర్తి సీట్నే మేనేజ్ చేసి పురంధేశ్వర గారు చింతమనేని ప్రభాకర్ గారికి ఎసర పెట్టి ఎంత అక్కడ ఇచ్చారా ఏంటండి యుద్ధం చేస్తున్నాడు ఆయన ఏమన్నా మామూలు కాన్స్టిట్యువెన్సీ కాదు మోస్ట్ టఫ్ కాన్స్టిట్యున్సీ దాంట్లో ఒకసారి ఆయన ఇవ్వకూడదని వాళ్ళ అమ్మాయి గారికి ఇస్తాను ఒకసారి ఐవేరో ఏదో పెడతారు కదా కోల్డ్ మళ్ళీ ఆయన ఆపేసి లాస్ట్ మీట్లో ఆయన ఇస్తారో లేదో పెండింగ్లో పెడితే ప్రా బీ ఫార్మ్కి రమ్మని ఆగిపోమంటే అన్న నీకు సీటు రావట్లేదు అంటే కాదని ప్రచారానికి ఏం చేసుకుంటాడు ఆయన కడప జిల్లా నుంచి పుట్ట మహేష్ గారిని తీసుకొచ్చి ఏలూరులో పెట్టారు కడప జిల్లాని తీసుకుని తప్పని కాదు కోస్తా రాయలసీమలో ఒకటే నేను భావిస్తున్నాను అందరూ ఆ మాటకు వస్తే తెలంగాణ అందరూ కూడా ఒకటే జాతికి అని అలాంటి ఎలాంటి ఇబ్బంది కానీ సీఎం రమేష్ గారిని అక్కడ పెట్టారు ఇవాళ అక్కడ ఒక డమ్మి అభ్యర్థిగా పెట్టారు అనుకున్నారు కానీ ఎక్కువ ఆర్థిక అక్కడే ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి గొడవలు జరగటం అనేది మీకు టీవీలో ఏముందండి ఆయనకి మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది రమేష్ గారికి టీవీలో కానీ అన్ని చోట్ల కూడా చాలా గట్టి ఇన్ఫ్లుయెన్స్ ఉంది డబ్బులు ఉన్నాయి అంటే నాకేం వ్యక్తిగత వైరం లేదు ఆయన ఖచ్చితంగా హన్ పిలిచినప్పుడు వెళ్తాం వ్యక్తిగత అది వేరు కానీ ఆయన ఆమాన్ దక్ష చేసినాం నేను లక్ష్మీయణ్ గారు వెళ్ళి ఆయనకి సంఘీభావం ప్రకటించి వచ్చాం తక్కువ మంది వెళ్ళారు బయట ఆయన ఆయన రాష్ట్రం కోసం కడప ఉక్కుఫడు అన్నీ ఏమైపోయినా పక్కన పడేశారు ప్రత్యేక హోదా జనామీలు పక్కన పడేశారు ఫుట్బాల్ ఆడుకున్నారని ప్రత్యేక హోదా మీద మిగతా మూడు సరే అరకు 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 ఎక్కడ ఊరుకోండి అరకు ఎక్కడ ఉంది పార్టీ తిరిగి వచ్చాను పార్టీపురం అన్ని తిరుపతి నేను ఒక కొన్ని అనుకుంటానండి మీకు చెప్ప నేను ఏ పార్టీ నీతి నిజాయితీ ఉన్న వాళ్ళకి వేసుకోమంటాను తెలంగాణలో సంపన్నుడే ఉండొచ్చు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు నీతి నిజాయితీలు నిలబడ్డ నిలబడ్డే మనిషి ఆ రోజు పార్లమెంట్లో మేము ఆ రోజు హోటల్కి అశోక్ గారు ఎలా చేయనప్పుడు మేము ఫైట్ చేస్తున్నప్పుడు వచ్చి శ్రీనివాస్ గారు విల్ ఆల్సో సపోర్ట్ ప్రత్యేక హోదా ఏముంటుందండి ఆయనకి అలాంటి వాళ్ళు అలాగే గుంటూరు నుంచి చంద్రశేఖర్ గారు ఆయన రా రాష్ట్రం మీద ఆయన సంపాదించుకున్నంత అమెరికా సంపాదించుకున్నారు ఆరు వేల కోట్లు పదివేల కోట్లు పక్కన పెట్టండి ఆయన ఖర్చు పెట్టి వస్తున్నారు ఆయన ఇక్కడి నుంచి ఆశించేది ఏమి ఉంటుంది నేను ఖచ్చితంగా నిజాయితీ అలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులైన నిజంగా నిధి నితి నిజాబద్ధ అంటే వారసత్వాన్ని కాపీ పక్కన పెడదామండి అలాగే గురుమూర్తి గారిని ఒక ఆయన తిరుపతి రెడ్డి గారు కాబట్టి నేను నారాయణ గారి సతీమణి సతీవీభిమికి వెళ్ళినప్పుడు ఆ రోజు సభకి వెళ్ళినట్టు పక్కనే కూర్చున్నారు చాలా హంబుల్ పర్సనాలిటీ వీళ్ళు హేళన చేస్తున్నారు ఫిజియో ఫిజియోథరపిస్టులు డాక్టర్లు మిగతా వీళ్ళు అవ్వకూడదా వీళ్ళ వారసత్వ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళ తాతల తండ్రులు ఉన్నాళ్ళు వీళ్ళ వారసత్వం అవ్వాలా అలాంటి వాళ్ళు కూడా నేను చెప్తాను అలా ముఖ్యమంత్రి అన్న తిరుపతి రాజంపేట తిరుపతిలో ఎప్పుడో బీజేపీ షటికెళ్ళిపోద్దండి రాజంపేటలో లాస్ట్ బాల్ వరకు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిలువునా ముంచేసి తమ స్వార్థం కోసం మూడు సంవత్సరాలు ప్రత్యేకత పక్కన పెట్టిన దాని గురించి మాట్లాడకుండా సమయకేందర ఆకర వరకు కట్టుకునే వ్యక్తిగతంగా ఆంధ్రప్రదేశ్ చేసిన నమ్మకద్రోహం మీద నాకు కోపండి వెళ్ళి ఆ ఉత్తర భారతీయ పార్టీ మోసం చేస్తుంది దక్షిణాది విజయ యాత్ర నాకు వ్యక్తిగతం కాదు నా రాష్ట్రానికి నమ్మక ద్రోహం నైవ్ చేసిన ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీని తిట్టి మళ్ళీ ఆ పార్టీకి వెళ్ళి కాళ్ళు మొక్కిన పార్టీకి ప్రజల పలిసి ప్రజల అక్కడ కూడా ఖచ్చితంగా ఓడిపోతారు గట్టి పోటీ ఇస్తున్నాడు ఆయన ఆయన కుటుంబ నేపథ్యం వాళ్ళ తమ్ముడు గారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లోనే రాజంపేట నుంచి పురదేశ్వర గారు పోటీ చేసినప్పుడు దాదాపు మూడున్నర లక్షలు మూడు లక్షల పైచికి ఓట్ల కరీం రెడ్డి గారు కాన్స్టెన్సీ వాళ్ళ తమ్ముడు గారు పోటీ చేస్తా లాస్ట్ పేరు కిషోర్ గారు ఆయన యాక్చువల్గా చిత్తూరు జిల్లాలో ఆయన మీకు తెలుసు అంటే చిత్తూరు ఏర్పడక ముందు వాయిల్పాడు తాలూకాను మదనపల్లి తాలూకా రెండు కడపలు ఉండే కడప కోటిరెడ్డి గారు కూడా మీ కోట తొంభై తొమ్మిది శాతం అని తెలిసి ఉండబోవచ్చు ఆయన కడపరెడ్డి గారు ఆయన కూడా కానీ ఆయన డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంది ఆయన బంధు బలగం గట్టిగా ఉంది కుల బలం గట్టిగా ఉంది కానీ ఓడిపోతారు మూడు సీట్లు బీజేపీ అసెంబ్లీ మ్యాక్సిమం పార్లమెంట్లు కూడా విచిత్రంగా రౌడీ మాములు అండి ఇది పాయింట్ ఫైవ్ ఓన్లు పర్సంటేజ్ లేని వాళ్ళకి ఆరు పార్లమెంట్ సీట్లు ఇచ్చారా అందులో అధికార పరిశ్రమ ప్రతిపక్షాలు కలిపి మూడు సవ మూడేమో పనిలో పెట్టిస్తారా ఇంత దౌర్భాగ్య స్థితి దేశంలో ఎక్కడ ఉందండి ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు వాళ్ళు ఓటు వేయించారు ద్రౌపది ముర్ము గారికి ఇరవై నూట డెబ్బై నూట డెబ్బై గుజరాత్లో కూడా రాలేదండి సిక్కింలో కూడా రాలేదండి ఎక్కడ రాలేదండి ఒక్కళ్ళని అపోజ్ చేశారండి నా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి హక్కుల కోసం కాంప్రమైజ్ కానీ ఢిల్లీ దగ్గర తాకట్టు పెట్టారంటే ఎంత దుర్మార్గం అండి నేను బీజేపీ నిజంగా హక్కులు ఆమె అమలు చేసి రమ్మనండి అధికారులు రమ్మనండి విధానాలు మార్చుకోమనండి వీళ్ళ మీద తోలిబొమ్మ లాటర్ అనే సీట్స్ లో ఎన్ని గెలుస్తాయి పదమూడు అంటున్నారు పదమూడు పద్నాలుగు ఖచ్చితంగా పన్నెండు పదమూడు తక్కువ కాకుండా గెలుస్తుంది నా అభిప్రాయం ఏంటి బలహీనత జనసేన పార్టీకి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏ ఉన్నాయి నేను కొన్ని చోట్ల ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో వాళ్ళ పోలవరం సీట్లో కరాటన్ రాబు గారి పవర్ఫుల్ పర్సనాలిటీ ఉన్నారు అక్కడ ఒక చోట మైనస్ ఉందండి ఉంగుటూరులో ఒకట సార్ మైనస్ ఉంది పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ ఇప్పుడు ఇక్కడ జనసేన కొల్తాన రామకృష్ణ గారు ఆయన విజయ్ కుమార్ గారు ఫైట్ ఇస్తున్నారు పంచకర్ రమేష్ బాబు గారు నెగ్గిపోతున్నారు అలాగే మండల బుద్ధప్రసాద్ గారు ఆవనగడ్డ నెగ్గే అంటే టఫ్ కాంపిటీషన్ ఉన్నా సరే పదివేలతో బయటపడతారని అంటా ఉన్నారు అలాగే మీకు ఇక్కడ కూడా ఎవరు తెనాలి మనోహర్ గారు అలా కృష్ణా జిల్లాలో రెండు సీట్లు కానీ నా ఇక్కడ ఒక సీటు కానీ అలాగే తిరుపతిలో మాత్రం కాంపిటీషన్ ఉంది అది ఓడిపోతే ఓడిపోవచ్చు నేను చెప్ప ఐఎమ్ నాట్ హియర్ టు బట్ టఫ్ కాంపిటీషన్ రాయలసీవలో రైల్వే కోడూరు తిరుపతి చెప్పలేనండి తిరుపతిలో టఫ్ ఇస్తున్నారు రైల్వే కోడూరు నేను చెప్పలేను బట్ డిస్పైట్ దట్ పన్నెండు పదమూడు తక్కువ కాకుండా జనసేన కళ్యాణ్ బాబు గారు కూడా ఖచ్చితంగా ఇరవై ముప్పై వేలు తక్కువ కాకుండా డిఫెన్స్ ఆఫ్ పని ఉన్నాయి కదండి కానీ అనుకున్నంత ఈజీ కావట్లేదు ఓకే ఆయన చిరంజీవి గారిలో కనుక ఆ డివిజన్ వచ్చేస్తే ఆయన టఫ్ అయ్యేది అక్కడ వత్సరాయ వర్మగారు ఉన్నారు పవర్ఫుల్ లీడర్ రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్ నెగ్గారు నలభై ఏడు వేల ఓట్ల మెజార్టీతో ఏం రిపీటింగ్ అండి అలాంటి రెండు వేల పంతొమ్మిదిలో ఒంగాకే అధికారి చేతి ఓడిపోయారు ఆయన కానీ నిలబడితే ఆయన ఇండిపెండెంక్ నగ్గుండేవారండి చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి మొదటి సంతకం సంగతి అటు ఉంచండి మొదటి అధికార పదం ఆయనకి ఇస్తానని చెప్పడం జరిగింది ఆయన వెళ్ళిపోతే పవన్ కళ్యాణ్ గారు ఓటమి కూడా అయిపోయేవారేమో ఆయనే అక్కడ స్ట్రాంగ్ పిల్లరు ఆయనండి ఈయనకున్న అభిమానుల బలగం కానీ వాళ్ళు డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ గీత గారు ఫైట్ ఇస్తున్నారు బికాస్ ఆఫ్ పోలరేషన్ ఆఫ్ ఓట్స్ వల్ల కానీ విచిత్రం ఏంటంటే ఎస్సీ ఓట్లో కూడా చీలిక్ కనపడుతుంది రాష్ట్రంలో ముద్రగడ్ చాలా కష్టపడుతున్నారు సరే ఆయన అందుకనే ఫైట్లో ఉన్నారని లేకపోతే యాభై వేలు డెబ్బై వేలు మీ వచ్చింది కళ్యాణ్ గారికి చిన్న విషయం కాదు అది లాస్ట్ మీట్ లో ఏం జరుగుతుందో చెప్పలేము సరే ఆయన మిగతా ఆయన ఈసారి తగ్గరండి డబ్బుల విషయంలో కానీ మిగతా విషయంలో కానీ కళ్యాణ్ బాబు గారు లాస్ట్ టైం కొంత ఖర్చు పెట్టారు అంటే ఈ చివరి నాలుగు రోజులు ఈ కార్యక్రమాల మీద ఫోకస్ పెడతారు అందరు దాదాపుగా కొంతమంది వామపక్షాలు తప్ప కాంగ్రెస్ పార్టీలో డబ్బులు వచ్చే దాని మీద మీద ఎక్కువ ఫోకస్ పిఠాపురం మీద ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ పెడతారు కానీ ఒకదానికి నేను మెచ్చుకోవాలండి ఎవరిని లోకేష్ గారిని కానీ అన్న ఆయన అనవసరంగా లాస్ట్ ఎలక్షన్స్ దిగకూడదు తెచ్చగొట్టేస్తే దిగిపోయారు నువ్వు దొడిదాన్ని ఎవరిదో మనోహ్ సింగ్ దొడ్డిదారిని కదా లాస్ట్ లో రోషి గారి మొదట్లో ఎన్నికన తర్వాత దొడ్డిదాని ముఖ్యమంత్రి కాలేదా అదే దొడ్డిదారిని అలాగే పెద్దల సభ అంటారు దాన్ని సరే ఆయన ఏదో ఆయన బ్యాక్ ఎండ్ వర్క్ అంతా చూసుకోవాల్సింది ఆయన ఇవాళ ఏం చేస్తారు ఇవాళ ఆపేసి ఆయన వర్క్ మీద ఆయన కాన్సన్ట్రేట్ చేస్తా రైట్లీ మంగళగిరిలో ఆ పార్టీ ఎనభై మూడు తర్వాత నేను చూసి ఎనభై మూడు ఎనభై తర్వాత నెగ్గలేదండి తొంభై నాలుగులో రామ మోహన్ రావు గారికి మద్దతు ఇచ్చిన తర్వాత సిపిఎం పార్టీ నెగ్గింది కానీ ఇవాళ అక్కడే చూస్ చేసుకున్నాడు ఆయన ఈ ఫైటర్ స్పిరిట్ అండి ఫైటింగ్ స్పిరిట్ అంటారు చూసారా ఓడిపోవడం గెలిపోవడం తర్వాత అక్కడే యూస్ చేసుకుని అక్కడే అక్కడే నెగ్గబోతున్నాడు ఆయన వర్గం లేన కూడా వర్గాలు అన్ని ఎనభై తొంభై వేలు ఒకటి ఉన్నాయి డెబ్బై వేల ఓట్లు బలం లేనప్పుడు వచ్చేసే చంద్రబాబు నాయుడు గారు చేసిన పని అదే కదా చంద్రగిరిలో వాళ్ళు కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పడి నెగ్గేటట్టు కనపడతా ఉంది చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పక్కన పెట్ట అక్కడికి వెళ్ళి అక్కడ చేస్తున్నట్టున్నారు కానీ కుప్పంలో ఆయన ఈసారి మరి మితామి చెట్టిన తెలియదు కానీ నలభై నలభై ఐదు వేలు తక్కువ కాకుండా వస్తున్నాయి మొత్తం మన మిగతా ఎన్నికల్లో మైనస్ వచ్చింది అలాగే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కూడా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఇద్దరు పవర్ఫుల్ వ్యక్తులు బీసీ రామచంద్ర యాదవ్ గారు వాళ్ళు పోటీ చేస్తున్నారు వాళ్ళని నగ్గవచ్చు కానీ ఇండిపెండెంట్గా నీతి నిజాతీని కలిగిన వ్యక్తుల్ని నేను ఒకటే కోరుకున్నాను మీ నియోజకవర్గాల్లో ఎవరో ఒకరు ఉంటారు రిటైర్డ్ జర్నలిస్టో మాస్టారో ఎక్కడో చోట ఉంటారు వాళ్ళకు ఓటేస్తే వృధా కాదు ఈ ఓటు అపూర్వం అదొక మీ ఆ గౌరవ ఓటిని గౌరవించినట్టు వాళ్ళు ఓడిపోతారో గెలుస్తారని కాదండి అది కనుక వాళ్ళకి ఇరవై ముప్పై వేలు ఓట్లు వస్తే నెక్స్ట్ టైం ఈ నాయకులు ఏం చేస్తారు ఈ డబ్బులు ఉన్నవాడికి వాడికి ఇరవై డబ్బులతో ఖర్చు పెట్టి ఇరవై ముప్పై ఎందుకు ఈ నీతి నిజాయితీ ఉన్నవాళ్ళే ముప్పై వంద కోట్లు మనిషి ఈయన మనం గెలిపించుకుందామని నేను నా ప్రచారం నేను ఎప్పుడు రాష్ట్రం అంతా తిరుగుతున్నాను మీడియా నైంటీ పర్సెంట్ చూపించినా చూపించినా రెండు వేల పంతొమ్మిది ఎలాంటి ఉద్యమం చేసినా తొంభై శాతం చూపించలేదో మేము ఒంటరిగా పోరాటం చేయడానికి కూడా సిద్ధపడతాం మేము మిగతా మా ప్రొఫెసర్ల విద్యార్థులు నేర్చుకుని రాష్ట్రం తిరుగుతాం తమ హక్కులు ఆత్మ తెలుగు జాతి హక్కులు ఆత్మగౌరవంలో మాత్రం పోరాటం విషయం ఏ రోజు కాంప్రమైజ్ కాలేదు కాము రైట్ థ్యాంక్ యూ జలసాంత ప్రసాద్ శ్రీనివాస్ గారు మీ అభిప్రాయాలు తెలియజేసింది శ్రీనివాస్ గారు మొత్తం అన్ని జిల్లాలో తిరిగినటువంటి అంశాలు అలానే అక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఇచ్చినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఇది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి ఎన్నికల ప్రచారం మొదలైన రోజుకి ఇప్పటికీ చాలా తేడా వచ్చిందంటున్నారు అలానే మేనిఫెస్టోల తర్వాత కూడా పార్టీల మధ్య వచ్చినటువంటి ఈక్వేషన్స్లో చాలా మార్పులు వచ్చినట్టు ఈ రాబోయేటువంటి నాలుగు రోజులు ప్రచారానికి చాలా కీలకమైంది అలానే ఓటింగ్ ముందర జరగబోయేటువంటి మేనేజ్మెంట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ అనేది మరింత ముఖ్యమైనది అని అంటున్నారు ఇక ఓటర్ నాడి ఏ విధంగా ఉందనేది పోలింగ్ తర్వాత రిజల్ట్ రావడానికి మరి కొంత సమయం పడుతుంది కాబట్టి పోలింగ్ తర్వాత కొంత అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఓటు వేసే ప్రతి ఒక్కరు కూడా నిజాయితీ పరులకి ప్రాధాన్యం ఇవ్వండి అనేది చలసాని శ్రీనివాస్ గారు చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి